నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను త్రిమూర్తులు ముందుగా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ తీరును ఎండగట్టిన భారత్ సమాజ శ్రేయస్సు కోసమే జమ్మూ కశ్మీర్ లో మూడు వందల డెబ్బై అధికారులను ఉపసంహరించామని వెల్లడి జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ కరోనా నియంత్రణ ఉపాధి హామీ అమలు మరికొద్దిసేపట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ వ్యవసాయ పనులను ముమ్మరంగా సాగించాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ భారత్ కు ఎలాంటి అపార్థాలు లేవన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచంలోని ఏ శక్తి భారత్ నేపాల్ సంబంధాలను అడ్డుకోజాలదని వెల్లడి ఇవాళ రేపు రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశం కానున్నారు లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో కేసులు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరవై ఒక్క సీఎంలు లెఫ్టినెంట్ గవర్నర్లతో మోదీ భేటీ అవుతారు రేపు మరో పదిహేను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారితో సమావేశమవుతారు ఇందులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట పశ్చిమ బెంగాల్ ఢిల్లీ కర్ణాటక గుజరాత్ బీహార్ ఉత్తరప్రదేశ్ తదితర ఉన్నాయి ప్రధాని మోదీ సీఎంలతో సమీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి చివరిసారిగా మే పదకొండున ఆయన ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు రేపు జరిగే సమీక్షలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొంటారు ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నలభై మూడవ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ మరోసారి లేవనెత్తగా భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది భారత్కు ఉచిత సలహాలు ఇచ్చే ముందు తమ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారత ప్రతినిధి సెంథిల్ కుమార్ హితవు పలికారు హింసను అరికట్టడానికే శాంతి అభివృద్ది సమాజ శ్రేయస్సు కోసమే జమ్మూ కశ్మీర్లో మూడు వందల డెబ్బై అధికారాలను ఉపసంహరించామని ఆయన స్పష్టం చేశారు మానవ హక్కుల మండలి వేదికను పాక్ దుర్వినియోగం చేసిందన్నారు సెంతిల్ పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ధ్వజమెత్తారు దైవ దూషణ చట్టాలను దుర్వినియోగం చేస్తూ పాక్ మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తోందని వివరించారు పాక్ లో హింస కారణంగా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు అరవై ఐదు మంది ట్రాన్స్ జెండర్లు మరణించారని తెలిపారు బలోచిస్తాన్లో కిడ్నాప్లు హింస వేధింపులు హత్యలు నిర్బంధ కేంద్రాలు సైనిక కార్యకలాపాలు నిత్యకృత్యమని దీనిపై పాకిస్తాన్ స్పందించాలని భారత్ డిమాండ్ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు కరోనా నియంత్రణ చర్యలు ఉపాధి హామీ వ్యవసాయం ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్తో కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది మంత్రులు ఉన్నతాధికారులతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు హరితహారం పల్లె పట్టణ ప్రగతి సహా ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తూనే ఏడు వందల యాబై కోట్లతో గ్రామాల్లో లక్ష వరకు కళ్లాలు నిర్మించే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు వీటితో పాటు నీటిపారుదల శాఖలో కాల్వలు డిస్ట్రిబ్యూటరీల పనులు మరమ్మతులు ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు వీటన్నింటి నేపథ్యంలో ఉపాధి హామీ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ వర్షాకాల సీజన్ నుంచే నియంత్రిత విధానంలో సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు విత్తనాలు ఎరువులు రైతు వేదికల నిర్మాణం పంట వివరాల నమోదు రైతుల అంశాల ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది పల్లె పట్టణ ప్రగతి హరితహారం అర్బన్ పార్కుల అభివృద్ది సహా ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వారం పది రోజుల్లో బ్యాంకుల్లో రైతు బంధు సొమ్మును జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు వెంటనే రైతులందరికీ రైతు బంధు సాయం అందించాలని సూచించారు ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని ఏ రైతు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు ఒక్క ఎకరా మిగలకుండా ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం పది రోజుల్లోగా రైతు బంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు రైతు బంధు డబ్బులను ఉపయోగించుకుని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కోరారు వర్షాకాల పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు యాబై రెండు పాయింట్ ఐదు శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొంది మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు లక్ష మంది కోలుకోగా మరో లక్ష యాబై మూడు మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా పదివేల ఆరు వందల అరవై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య మూడు లక్షల నలభై మూడు వేలు దాటిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దేశంలో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందలకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు రేపు మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు raj ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా రెండు వందల పంతొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి ఇద్దరు మృతి చెందారు జీహెచ్ఎంసీ పరిధిలో నూట తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఐదు వేల నూట తొంభై మూడుకు పెరిగింది కరోనా నుంచి రెండు వేల ఏడు వందల అరవై ఆరు మంది కోలుకున్నారు ఇప్పటి వరకు కరోనా బారిన పడి నూట ఎనభై ఏడు మంది మృత్యుహోతపడ్డారు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల రెండు వందల నలభైగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది సకాలంలో విద్యా సంవత్సరం ప్రారంభించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యలో సిలబస్ పని దినాలను కుదించేందుకు ఎంహెచ్ఆర్డీ చర్యలు చేపట్టింది ఇందుకోసం మానవ వనరుల అభివృద్ది మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు ప్రజలు విద్యార్థులు విద్యావేత్తల భాగస్వామ్యంతోనే సిలబస్ కుదింపు పనిదినాల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు దీనికోసం సిలబస్ ఫర్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ పేరిట అభిప్రాయ సేకరణ చేపట్టారు ఎంహెచ్ఆర్డీ ట్విట్టర్ ఖాతా లేదా తన ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలను పంపించాలన్నారు ఫేస్బుక్ ద్వారా కూడా విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తలు అభిప్రాయాలను పంపించాలని సూచించారు మంత్రి చేపట్టిన ఈ కార్యాచరణకు అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ కసరత్తు ప్రారంభించింది నేపాల్పై భారత్ కు ఎలాంటి అపార్థాలు లేవని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భారత్ నేపాల్ బంధం రోటీ బేటీ లాంటిదని పేర్కొన్నారు దునియాలో ఏ శక్తి విడదీయలేదని వ్యాఖ్యానించారు ఉత్తరాఖండ్లో వర్చువల్ ర్యాలీలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు రెండు దేశాల మధ్య ఎలాంటి సమస్యలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని స్పష్టం చేశారు నేపాల్ పట్ల భారతీయులకు ఎలాంటి వైరుధ్య భావాలు లేవన్నారు లిపులేక్ పాస్ వరకు ఇండియా నిర్మించిన హైవే ఇండియా బార్డర్స్ లోనే ఉందని నొక్కి చెప్పిన ఆయన ఈ విషయంలో నేపాల్కు కొంత వ్యతిరేకత ఉందన్నారు కానీ తప్పకుండా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు భారత్ దూకుడుగా సంస్కరణలు అమలు చేస్తే ప్రాబల్య శక్తిగా మారుతుందని ప్రముఖ ఆర్థికవేత్త గోల్డ్మన్ సాక్స్ మాజీ చీఫ్ జిమ్ ఓనిల్ వ్యాఖ్యానించారు ప్రస్తుత సంక్షోభ నేపథ్యంలో అమెరికా తన అంతర్జాతీయ ఆధిపత్యాన్ని కోల్పోతోందని చైనా పాత్ర బలహీనపడుతుండగా ఈ రెండు దేశాల స్థానంలో రానున్న రెండు దశాబ్దాల్లో భారత ప్రాబల్యం పెరుగుతుందని అన్నారు జనాభా ఆర్థిక వ్యవస్థ పరిమాణం వంటి అంశాల ప్రాతిపదికన భారత్కు మరే దేశం పోటీ కాదని ఆయన ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కరోనా వైరస్ తో నెలకొన్న సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలుచుకోవాలని సూచించారు గృహ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ విద్యారంగాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని మౌలిక వస్తువులను మెరుగుపరుచుకోవాలని జిమ్ పేర్కొన్నారు సేవరంగంలో భారత్ సప్లై చైన్ ప్రభావవంతమైందని ప్రస్తుత సంక్షేమంలో గ్లోబల్ సప్లై చైన్లో చైనా పాత్ర బలహీనమైందని ప్రస్తావించారు భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సూచించారు ఎంజాయ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్ అనే ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాలు విద్యను అందించాల్సి ఉందన్నారు నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంపై గవర్నర్ రాజ్భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు విద్యార్థుల బలహీనతలు బలాలను గుర్తించి తదనుగుణంగా విద్యను అందించాలని సూచించారు ర్యాంకింగ్ లో కూడా విశ్వవిద్యాలయాలు ముందడుగు వేయాలని సూచించారు రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం సహా అన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర వ్యవసాయ అభివృద్ది విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు రైతు శ్రేయస్థ కేంద్ర బిందువుగా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు కోటి ముప్పై లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పంటే దిశగా పురోగమిస్తున్న తెలంగాణ వ్యవసాయ రంగం ఉజ్వల ప్రస్తావానికి నియంత్రిత సాగు నాంది పలుకుతుందని కేసీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు నియంత్రిత సాగు అమలు తీరుతెన్నులను సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నియంత్రిత సాగు కేవలం ఒక పంట ఒక సీజన్ కోసము ఉద్దేశించిన విధానం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు రాష్ట్రంలో వస్తోన్న వ్యవసాయ విప్లవం నేపథ్యంలో ముందు చూపుతోనే అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైతు శ్రేయస్సే కేంద్ర బిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ది విధానాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు వ్యవసాయ సమృద్ధి కలిగిన రాష్ట్రంగా రూపుదాల్చుతున్న తెలంగాణ నుంచి భారత ఆహార సంస్థ అరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని గుర్తు చేశారు పంటల మార్పిడి ఎరువుల వాడకంతో పాటు మార్కెట్లోకి క్రమ పద్దతిలో సరుకును తేవటం భూసారాన్ని రక్షించటం మార్కెట్ పరిస్థితులపై విశ్లేషణ పరిశోధన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయని వివరించారు పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు ఏర్పాటు గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇతర వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు మిల్లింగ్ వ్యవస్థ పెరగడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ కూడా జరగాలన్నారు అందుకనుగుణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సేజీలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రంగాల నిపుణులు సంబంధిత వ్యక్తులతో గవర్నర్ తమిళిసై దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు సిసిఎంబి సంచాలకులు రాకేష్ మిశ్రా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు మాజీ డీజీపీ హెచ్ జే దొర అపోలో ఆసుపత్రి ప్రెసిడెంట్ హరిప్రసాద్ తో పాటు ఐఎంఏ తెలంగాణ అధ్యకుడు విజయేందర్ రెడ్డి కోవిడ్ చికిత్స నిపుణులు స్వామినాథన్ కోవిడ్ బారిన పడి ప్లాస్మా చికిత్స పొందిన వంశీమోహన్ సమీక్షలో పాల్గొన్నారు ఐసీఎంఆర్ నిబంధనలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు సూచనలు తీసుకున్నారు పరీక్షల విషయంలో కేవలం ఐసీఎంఆర్ నిబంధనలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని కాంటాక్టులను పక్కాగా గుర్తించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు వైరస్ లక్షణాలతో మరణించిన మృతుల తరపు కుటుంబ సభ్యులకు సత్వర పరీక్షలు చేయటం ద్వారా వారిని ఐసోలేషన్లో ఉంచొచ్చని పేర్కొన్నారు రెడ్ జోన్లు హాట్ స్పాట్లలో లక్షణాలు లేకున్నప్పటికీ పరీక్షలు నిర్వహించాలని సామాజిక వ్యాప్తి జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో వాటి ధరల వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పరీక్ష ధర రెండు వేల రెండు వందల రూపాయలుగా నిర్ణయించారు సాధారణ చికిత్సకు రోజుకు నాలుగు వేలు వెంటిలేటర్పై పై ఉంటే రోజుకు తొమ్మిది వేలు వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంటే ఏడు వేల ఐదు వందలుగా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తెలియజేసిందని చెప్పారు కరోనా లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది దీని డెప్తి ఎంత ఉంది అనేటువంటిది అని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని మనం కొత్త నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ట్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జీహెచ్ఎంసి పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం పటంజెరు ఉంటుంది ఈ ముప్పై నియోజకవర్గాల్లో ఈ ముప్పై నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో లైక్ జియాగూడ లైక్ తలాప్కట్ట లైక్ బాలాపూర్ ఇట్లాంటివి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటర్తో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్దతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు ఇప్పటికే హైదరాబాద్ లో కింగ్కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తా ఉన్నారో ఎంతమంది అయితే వాళ్ళందరూ కూడా టెస్టు చేస్తా ఉన్నారు ఇవాళ మీలాంటి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి కరోనా నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ ప్రసంగాన్ని వీక్షించేందుకు అసెంబ్లీలో మండలిలో ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు రాష్ట ప్రభుత్వం ఏడాదిలో సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు గవర్నర్ వివరించారు ప్రభుత్వం సాధించిన విజయాలు లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా సభ్యులకు తెలిపారు భారత్ భూటాన్ సరిహద్దు అసోంలోని చిరాంగ్ వద్ద భారత రక్షణ బలగాలు భారీ భారీ ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నాయి బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆయుధాలు బయటపడ్డం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ డంప్లో నూట తొంభై రెండు గ్రెనేడ్లు రెండు వందల రౌండ్ల ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలు సహా భారీ స్థాయిలో ఆయుధ సామాగ్రి లభించిందని భారత సైన్యం పేర్కొంది ఈ మేరకు అస్సోం ఎస్పీ సుధాకర్ సింగ్ ప్రకటన విడుదల చేశారు ఆయుధాల డంప్పై విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన ఖచ్చితమైన సమాచారాన్ని అనుసరించే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల పంతొమ్మిది అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది దీంతో ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతోందని ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు గుజరాత్ డయ్యూలలోని మొత్తం ప్రాంతాలు మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్లోని మిగిలిన ప్రాంతాలు తూర్పు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాల వాతావరణ కేంద్రం వెల్లడించింది తూర్పు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరో నలభై గంటల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం నమస్కారం ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ తీరును ఎండగట్టిన భారత్ సమాజ శ్రేయస్సు కోసమే జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై అధికారులను ఉపసంహరించామని వెల్లడి జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ కరోనా నియంత్రణ ఉపాధి హామీ అమలు వ్యవసాయంపై చర్చ మరికొద్దిసేపట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ వ్యవసాయ పనులను ముమ్మరంగా సాగించాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ నేపాల్పై భారత్ కు ఎలాంటి అపార్థాలు లేవన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచంలోని ఏ శక్తి భారత్ నేపాల్ సంబంధాలను అడ్డుకోజాలదని వెల్లడి ఇవాళ రేపు రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి